ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావలసినటువంటి మామిడికాయ ఒకటి, కందిపప్పు, ఉల్లిపాయ ఒకటి, కొంచెం వెల్లుల్లి తీసుకోవాలి. ఇలా కందిపప్పును నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులోనికి తగినంత వాటర్ వేసుకొనేసేసి మామిడికాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ వేసుకొనేసేసి పసుపు వేసుకొనేసేసి మంచిగా 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నామో జాగ్రత్తగా వాచ్ చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని అందులోనికి పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొనేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, కారం కూడా యాడ్ చేయాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. తర్వాత యాడ్ చేసుకున్నామంటే పచ్చి వాసన వస్తుంది, అందుకనే ముందే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 విజిల్లు వచ్చేంత వరకు రాణించుకొని తర్వాత స్టవ్ బంద్ చేసి ప్రెజర్ పోయే వరకు ఉంచుకొని పప్పు కర్రతోటి ఎనుపుకోవాలి నీట్గా. ఆలోగా ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ నీట్గా పీల్ చేసుకొని, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిరువాత పెట్టుకోవాలి. పప్పుకు ప్రాణము తిరువాతేనండి, లేకుంటే అస్సలు బాగోదు పప్పు. ఎంత బాగా తిరువాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే అంత బాగా ఉంటుంది పప్పు మంచి వాసనతోటి. మా రాయలసీమలో మేము మామిడికాయ పప్పును ఈ విధంగా చేసుకుంటాము. కొంతమంది ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారు, కారపొడి లేకుండా ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ మేము పప్పును ఈ విధంగానే చేస్తాము. ఈ విధంగా మూత ఓపెన్ చేసి ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొనేసి తర్వాత పప్పు కర్రతో నీట్గా మెదుపుకోవాలి. సాల్ట్ వేసుకొని నీట్గా మెదుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత మంచిగా మనము దానికి తర్వాత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి. మా సైడ్ మేము ఎర్రగడ్డ అని కూడా పిలుస్తామండి ఉల్లిపాయను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ వేసి నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. పప్పు తరువాత ఎంత బాగా వేపుకుంటే అంత మంచి వాసనతోటి బాగుంటుంది. ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేశారనుకోనండి, అసలు ఆ పప్పు టేస్ట్ కూడా బాగోదు అని మా అమ్మ చెప్పింది. ఎప్పుడు చెప్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ, పప్పుకు ప్రాణం తరువాత ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనము స్టవ్ బంద్ చేసి పప్పును దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.